స్వాగతం ఫ్రెండ్స్ అందరికి కూడాను. ఎన్వైకేఏఏ నైకా అనుకోవచ్చు సింపుల్గా. ఈ స్టాక్ మనందరికీ తెలిసిందే, రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. 2012లో ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. ఇది ఒక మంచి పొటెన్షియల్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఏవైతే మనం స్టాక్స్ డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న మనం యాక్సిస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, పేటిఎం అండ్ అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా మంచి స్టాక్స్. వీటిల్లో టెక్నికల్గా మనం స్టాప్ లాస్ పెట్టాలి, ట్రేడ్ చేయాలి అనే కంటే కూడా ఇవన్నీ కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి అంటాం, ఆ పద్ధతిలో అక్యుములేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఆరిజిన్తో ఏదైనా చేయాలి అనుకుంటే బెస్ట్ స్టాక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉండొచ్చు, ప్రైసెస్ ఎక్కువగా ఉండొచ్చు, బట్ మనకేంటంటే ఒక వాల్యూ, ఒక మార్జిన్ సేఫ్టీ అనేది కావాలి. ఓకే, సో యా, ఈ స్టాక్ వచ్చేసరికి రీసెంట్గా 2021లో లిస్టింగ్ అయింది ఫ్రెండ్స్. మనకి 2012లోనే ఐ థింక్ కేరళ నుంచి అనుకుంటా ఫౌండర్స్ వాళ్ళు ఈ కంపెనీని ఫ్యాషన్ అనమాట ఓకే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి మ్యాక్స్ చూసుకుంటే దీని హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 2500 ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి మనకి 40% డిస్కౌంట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏది మన లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా. అండ్ దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం ఇక్కడ చూసుకుంటే 66,187 కోట్లు ఉంది. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.49%. ఇవి అంత కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పారామీటర్స్ అనేవి, ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్స్ కాబట్టి దీనికి ఇనఫ్ డేటా అనేది లేదనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే యా, అయితే ఒకసారి చార్ట్ను చూద్దాం అండ్ మనం వాల్యూమ్స్ కూడా ఒకసారి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే 40% డిస్కౌంట్, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఒక మంచి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్. ఇవన్నీ కూడా డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి ఈ పాయింట్ సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. 1200 దగ్గర దీనికి రీజనబుల్ బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో దొరుకుతుంది. బట్ డిస్కౌంట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మనం ఎలా పడితే ఎలా వెళ్లకుండా ఫండమెంటల్స్గా కూడా స్టాక్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మనకి మార్జిన్ సేఫ్టీ అనేది కావాలి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం నేను టెక్నికల్గా ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడానికి రెడీగా ఉంది. ఈవెన్ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకుందాం, ఫస్ట్ పాయింట్ అవుతాయి, ఎందుకంటే మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి. స్టిల్ ఏంటంటే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం, అదే అనేది ఆరిజిన్తో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని స్టాప్ లాస్ పెట్టడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్యాటర్న్ లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ తీసుకుంది. మనకి మే నెల నుంచి కూడా మే జూన్ అండ్ జూలై ఇది ఒక 2 మంత్స్ కన్సల్టేషన్. ఇది బ్రేక్అవుట్ కనుక జరిగిందంటే ఇమీడియట్గా మనకి 15 అయితే బొంబార్డ్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి మనం దీనికి ఫిబొనాకి ఎక్స్టెన్షన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 1650 కనిపిస్తుంది, దాని తర్వాత మనకి 1860 కనిపిస్తుంది. సో ఇవి ఒకసారి డిలీట్ చేద్దాం. మెయిన్గా ఏంటంటే మన సింపుల్ ఆ టెక్నికల్ అనాలిసిస్ అబ్జర్వేషన్లో ఒక ట్రెండ్ లైన్ అయితే మేజర్గా ఉంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రైస్ దగ్గర, ఏది 1300 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగితే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ అయితే ఫస్ట్ బొంబార్డ్ చేస్తుంది. ఈ లెవెల్ని ఈజీగా బ్రేక్అవుట్ చేసే ఎబిలిటీ ఉంది దీంట్లో, ఎందుకంటే చాలా స్ప్రింగ్ లాగా స్క్వీజ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో అండ్ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్ దగ్గర బై చేయొద్దు. ఓకే, ఒకవేళ 4 లెవెల్స్ దగ్గర బై చేద్దాం. ఫస్ట్ ఈ లెవెల్ దగ్గర బై చేద్దాం, 1455 దగ్గర. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. ఓకే, అయిన తర్వాత మనకి 1100 ఆ లెవెల్స్ దగ్గర మాత్రమే దీన్ని యాడ్ చేసుకుందాం. స్టిల్ టిల్ దెన్ ఏంటంటే పేషెన్సీగా వెయిట్ చేద్దాం. ఓకే, సో ఓవరాల్గా అయితే ఈ స్టాక్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం
ఒకసారి నిఫ్టీ 50 ఆ ప్రైస్ యాక్షన్ కూడా అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు రిలయన్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. దాంట్లో చాలా వీక్నెస్ అనేది కనిపిస్తుంది లాంగ్ టర్మ్ లో. రిలయన్స్ చూడండి, ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉంది. ఏది 2300-350 అనేది. ఎందుకు మార్కెట్ రిలయన్స్ లో అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు, ఎవ్రీ రైజ్ లో కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్ లో పెడదాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా లాంగ్ టర్మ్ లో ఏదైనా పర్టికులర్ స్టాక్ లో రియల్ గా ఇన్వెస్ట్ చేయాలి, పెద్ద అమౌంట్ లైక్ 5 lakhs, 6 lakhs అనుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా, రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రాఫిట్ అన్న రావాలి, లేదా స్టాక్ అన్న మనకి తక్కువలో రావాలి. సో ఈ కేసులో రిలయన్స్ అనేది మంచి కంపెనీ, నేను అక్యుములేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే దీన్ని పుట్టిన సెల్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర. ఓకే, దీని యొక్క ఓపెన్ ఆప్షన్ చైన్ డేటా కూడా ఒకసారి చూద్దాం, ఏమన్నా ప్రీమియమ్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఈరోజు 7th కదా, 7 days అవుతుంది ఈ కాంట్రాక్ట్ ఈ మంత్ది స్టార్ట్ అయ్యి. పుట్స్ ఏమన్నా తక్కువలో అంటే ప్రీమియం ఎక్కువలో ఏమన్నా ఉన్నాయని చూద్దాం. చూస్తే పుట్స్ 2200 అంటే 380 దగ్గర ఉన్నాం మనం. 2200 దగ్గర పుట్ అనేది రైటింగ్ చేస్తే 18 rupees దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 18 rupees అనేది ఉంది. సో ఒకవేళ మనం దాన్ని ఈ 18 rupees ని ఎవరైనా ప్రీమియం తీసుకోవాలి అనుకుంటే అండ్ డెలివరీకి సిద్ధంగా ఉన్నాం, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ ఈ లెవెల్ అనేది టచ్ అయితే అనుకుంటే ఈ 2200 ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దాన్ని పుట్టుని సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ రెండు సినారియోలు ఉన్నాయి ఇక్కడ. 2200 లెవెల్ మనం ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇది 2200. ఒకవేళ మార్కెట్ అనేది ఈ ప్రైస్ దాకా వచ్చి దాటిపోతే మనకి లాస్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ దాటి వెళ్తే మనకి లాస్ వస్తుంది. ఇది పుట్టు సెల్ చేసాం కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇన్స్టెడ్ మనకి ఎప్పుడైతే లాస్ స్టార్ట్ అవుతుందో మనం డెలివరీ ఇద్దాం. ఓకేనా, ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేసి డెలివరీ అనేది మనం తీసుకుందాం. అంటే స్టాక్ని 2200 దగ్గర బై చేద్దాం. ఇన్స్టెడ్ మనం ఏంటంటే దీన్ని లాస్ తీసుకునే కంటే కూడా 2200 దగ్గర ఈ స్టాక్ని బై చేయొచ్చు. స్టిల్ ఏంటంటే మనకు బెనిఫిట్ ఉంటుంది ఏది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి. ప్రస్తుతం ఎందుకంటే మనకి 188 rupees ఇంకా క్వశ్చన్ ఉంది ఈ స్టాక్లో. ఓకేనా, ఇంకా క్వశ్చన్ ఉంది. సో మనం 188 rupees తక్కువలో ఈ స్టాక్ని బై చేస్తున్నట్టు అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ ఈ పాయింట్ దాటి రాకుండా పైనే క్లోజింగ్ అయిపోయింది అనుకుందాం, ఈ మంత్ ఎక్స్పైరీ మనకి ఏమవుతుందంటే ఈ 18 rupees ఇంటూ లాట్ ఎంత ఉంటే అంట, సపోజ్ ఒక 200 ఉంది అనుకోండి, 3600 అనేది ప్రాఫిట్ రావటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం, సో దట్ ఏంటంటే మనకి అర్థమవుతుంది. గెట్ స్టార్టెడ్ అండ్ మన స్టాక్ వచ్చేసరికి రిలయన్స్. ఎందుకు రిలయన్స్ మాట్లాడుకుంటున్నామంటే మంచి స్టాక్ అండ్ తక్కువలో బై చేయాలి అనుకున్నప్పుడు 2200 దగ్గర పుట్ ఆప్షన్ని మనం సెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, 17.5 చూపిస్తుంది ప్రైస్, యాడ్ చేసాం ఒకటి. అయితే ఇక్కడ మనకి 83,000 రూపాయలు అవసరమై ఉంటుంది. ఒకవేళ అది ఎక్స్పైరీగానే అయిపోయింది అనుకోండి, ఇది 200 పైన మనకి కంప్లీట్గా 4,300 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 83,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి 5% కంప్లీట్గా ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 2,000 దాటి కిందకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ దాటి కిందకి వెళ్తే మనకి లాస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని డెలివరీ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది రైట్. నా నిఫ్టీ 50 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ 50ని చూస్తే మనం చాలా రోజులుగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది మాట్లాడుకున్నాం,
అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది, సక్సెస్ఫుల్గా పైకి అయితే వెళుతూ ఉంది. ఓకే, మనం యాజ్ ఇట్ ఈస్గా జూమ్ ఇన్ చేద్దాం దీన్ని కొంచెం. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. మనం అనుకున్నాం కదా ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి, 16,180, 16,240 ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకు ఒక జోన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఫ్రెండ్స్, సడన్గా ఒకవేళ ఎవరైనా సెల్ చేయాలి అనుకుంటే ఈ ప్రైస్ దగ్గర ఉంటారనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఒకవేళ ఎవరైనా లాంగ్స్ ఉంటే బిఫోర్ ఈ రెసిస్టెన్స్ని హిట్ అవ్వకముందే పార్షియల్గా బుక్ చేసుకోండి. లేదు అంటే ట్రైలింగ్ పద్ధతిలో ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. సపోజ్ రేపు ఇంకో క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, దాన్ని ట్రైల్ చేయండి. ఒకవేళ ఇంకా మనకి ఈ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళింది అనుకుందాం, ఇన్ దట్ కేస్ ఏంటంటే మంచి రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఈ లెవెల్ అనేది మనకి నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇది సింపుల్గా మనకి నిఫ్టీ 50 అనాలిసిస్. ప్రస్తుతానికైతే మనకి పాజిటివ్గానే ఉంది. రెసిస్టెన్స్ అయితే మేజర్గా బ్రేక్అవుట్ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికైతే పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. దానికి రేపు మార్నింగ్ 8 తర్వాత దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో డెఫినెట్గా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.